Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు చంద్రబాబు ఆ రేంజ్ లో బ్రెయిన్ వాష్ చేశారా? రణస్థలం సభతో పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఈ సభ యువత కోసం కాదు, చంద్రబాబు సంఖలో ఎందుకు దూరాల్సి వస్తుందో చెప్పడానికే పవన్ సభ పెట్టుకున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ ప్రసంగం విన్నవారికి ఎవరికైనా ఇదే క్లారిటీ వస్తుంది. కేవలం పొత్తులపై తేల్చి చెప్పేందుకే పవన్ సభ పెట్టినట్లు అనిపిస్తోంది. గతంలో చంద్రబాబుని తిట్టిన పవన్ ఇప్పుడు ఆయనకు ఎందుకు మద్దతు ఇస్తున్నారనే ప్రశ్నకు కూడా ఈ సభలోనే సమాధానమిచ్చారు. అత్తతోనో పక్కింటి వారితోనో గొడవ పడితే మాట్లాడడం మానేస్తామా, సర్దుకుపోకపోతే ఎలా అని అన్నారు పవన్. అంటే జనసేనాని ఖచ్చితంగా టీడీపీతో కలిసి వెళ్లేందుకే నిర్ణయించారు, దానిని సమర్థించుకోవడానికే సభ పెట్టారు. రణస్థలంలో పవన్ ప్రసంగం విన్నవారికి ఎవరికైనా ఆయన ఒంటరి పోరికి బాగా భయపడుతున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాల్సిన అవసరం లేదని అన్నారంటే వీరమరణం ఖాయమని ఆయనకు అర్థమైందా? బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తాం, ఆ నమ్మకం మీరిస్తారా అని పార్టీ కార్యకర్తలనే ప్రశ్నించారు పవన్. అంటే పొత్తులు లేకపోతే మనం గెలవలేం అనే విషయాన్ని వారికి కూడా పవన్ నూరిపోస్తున్నట్లే లెక్క. ప్రజలందరినీ హింసించే పాలకుడిని ఎదుర్కోవాలంటే మనకు పడని శత్రువులతోనూ కలవాల్సిందే అనే డైలాగ్ కూడా కొట్టారు పవన్. అంటే గతంలో తాను చంద్రబాబుతో విభేదించినా ఇప్పుడు పొత్తు తప్పడం లేదని ఆయన చెప్పదలుచుకున్నారు, చెప్పేశారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాతే పవన్లో ఈ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో పొత్తులు లేకపోయినా ఒంటరి పోరికి సిద్ధంగా ఉండాలని జన సైనికులకు సిగ్నల్స్ ఇచ్చిన పవన్ ఇప్పుడు పొత్తులు లేకపోతే మనకు వీరమరణమే గతి అనే స్థాయికి వచ్చేశారు. అంటే ఆ రేంజ్లో పవన్కి చంద్రబాబు బ్రెయిన్ వాష్ చేశారా అనే అనుమానం రాకమానదు. 2019 ఎన్నికలలో కూడా ఒంటరి పోరుతో నష్టపోయారని ఇప్పుడు కూడా అలాంటి రిస్క్ చేయొద్దని సూచించి ఉంటారు చంద్రబాబు. పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది తర్వాతి విషయం. టీడీపీతో పొత్తు పెట్టుకొని కనీసం తాను ఎమ్మెల్యేనే అయినా అసెంబ్లీలోకి ఎంట్రీ ఉంటుంది కదా అనేది ఈసారి పవన్ ఆలోచన. అందుకే జన సైనికులను కూడా ఆయన మెంటల్గా ప్రిపేర్ చేశారు. రణస్థలం సభతో పొత్తులు ఖచ్చితంగా ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. ఇక సీట్ల విషయంలో కూడా పవన్ పెద్దగా పట్టుబట్టకపోవచ్చు. జగన్ని దించాలి దించాలి అంటున్న పవన్ జన సైనికులు త్యాగాలు చేయాలి చేయాలి అనే స్థాయికి తెచ్చేస్తున్నారు.